రేపు జూన్లో జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి నూతన ప్రశ్నపత్రం విధానము అలాగే 10x10 గ్రేడ్ సాధించడానికి అనుసరించాల్సిన ప్రణాళికలు చూద్దాం. మొదటగా మోడల్ పేపర్ सो गत मन की मोडल पेपर अने सोशल स्टडी संबंधी रे पेपर का उड़े मोतम सोशल स्टडी इरवे रे पाठनाई इरवे रे पाठाल संबंधी मोदी नीं पन्े वरकू पेपर वन अलागे 13 नीचे 22 वरकू पेपर टू उ अच्छे ఈ సంవత్సరానికి సంబంధించి ఈ 22 పాఠాలకు సంబంధించి ఒకే పేపర్ అంటే గతంలో పేపర్ 1 50 మార్కులకు ఉంటే పేపర్ 2 50 మార్కులకు ఉండేది అయితే ఇప్పుడు 100 మార్కులకి ఒకటే ప్రశ్నపత్రం రూపొందించడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం కొత్తగా ప్రశ్నపత్రాన్ని తయారు చేశారు కాబట్టి గతంలో ప్రశ్న పేపర్కి భిన్నంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఈ నూతన ప్రశ్నపత్ర విధానం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. మనకు నూతన మోడల్ పేపర్ సంబంధించి మొత్తం 4 భాగాలు ఉంటాయి. మొత్తం 4 భాగాలు ఉంటాయి. ఇందులో మొదటి భాగానికి సంబంధించి సెక్షన్ 1 ఇందులో ప్రశ్నలు వచ్చేసి 1 నుండి 12 వరకు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. అలాగే మొత్తం 12 ప్రశ్నలకి 12×1 12 మార్కులు. సో ప్రశ్నల సంఖ్య 12 అలాగే ప్రశ్న కేటాయించిన మార్కులు 1 1 నుంచి 12 వరకు ఉంటాయి. అలాగే సెక్షన్ వచ్చేసి 2 కు సంబంధించి సీరియల్ నంబర్ 13 నుండి 20 వరకు ఇక్కడ మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు వచ్చేసి 2 మార్కులు 8 2 16 మార్కులు. అలాగే సెక్షన్ 3 కు సంబంధించి 21 నుండి 28 వరకు మొత్తం ప్రశ్నల సంఖ్య 8 ఉంటుంది. ఇక్కడ 8×4 మార్కులు, ఒక ప్రశ్నకు 4 మార్కులు, 4×8=32. అలాగే సెక్షన్ 4, ఈ సెక్షన్ 4 కు సంబంధించి 29 నుండి 33 వరకు మొత్తం ప్రశ్నల సంఖ్య 5, 5×8=40. సో ఒక్కొక్క ప్రశ్నకి 8 మార్కులు, మొత్తం 100 మార్కులు. ఇది ప్రశ్నపత్రం యొక్క విభాగం. అయితే ఒక సెక్షన్కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో, ఎలాంటి ప్రశ్నలు వస్తే మనం ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. అయితే ముందుగా మనం వచ్చేసి ఇక్కడ 1వ సెక్షన్, 2, 3 ఈ 3 సెక్షన్లలో ఎటువంటి ఛాయిస్ ఉండదు, అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఈ 4వ సెక్షన్కు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్, అదే అంతర్గత ఎంపిక. సో ఫర్ ఎగ్జాంపుల్ 29వ ప్రశ్న ఉందికి నుండి 29వ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఇస్తారు, మొదటిది లేదా రెండోది, అలా ఒక్కొక్క విభాగానికి సంబంధించి అలా అంతర్గత ఛాయిస్ ఉంటుంది. అయితే మొదటగా మనం ఈ మోడల్ పేపర్ ఇలా ఉంటుంది. అయితే మనము బాగా చదువుకున్న తర్వాత మనం ఎంత బాగా ఆన్సర్ చేసాం అనే దాని మీదనే మనకి మార్కులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈసారి ఇంతకుముందు బిట్ పేపర్ సెపరేట్గా ఉండేది, క్వశ్చన్ పేపర్ ఒక రకంగా ఉండేది. ఈ క్వశ్చన్ పేపర్కి బిట్ పేపర్ రెండు విభాగాలుగా ఈసారి ఉండవు, రెండూ కలిసి ఒకే పేపర్లో ఉంటున్నవి, మొత్తం కలిపి బుక్లెట్ ఇస్తారు. అయితే సాంఘిక శాస్త్రానికి సంబంధించి రూల్ పేపరే బుక్లెట్ ఇవ్వచ్చు. రూల్ పేపర్ ఇచ్చినప్పుడు వచ్చేసి మనం రాయటం కూడా చక్కగా ఉంటుంది. అలా కాకుండా వైట్ పేపర్ ఇచ్చినట్లయితే పేపర్కి సంబంధించి నీట్గా బార్డర్ కొట్టండి,
బార్డర్ టేబుల్ నాలుగు వైపులా లైన్లు కొట్టుకోవడం, దానికి మనం స్కెచ్ పేపర్లు స్కెచ్ పెన్నులు ఉపయోగించి రకరకాలుగా పూలేసి చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నాలుగు వైపుల బార్డర్ పెన్సిల్తో కొట్టుకోండి చాలు. ఆ తర్వాత మొదలు పెట్టేటప్పుడు ఈ బార్డర్కి వచ్చేసి యువతల వైపున ప్రశ్న నెంబర్ వేయండి. ప్రశ్నల్లో ఒక్కొక్కసారి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం నాలుగో సెక్షన్ నాలుగు రాసేటప్పుడు పాయింట్ వైజ్ ప్రశ్న రాస్తూ ఉంటాం. ఆ పాయింట్ వైజ్ రాసేటప్పుడు ఈ బార్డర్కి ఇటువైపు నెంబర్ లేకూడదు. ఎప్పుడైనా ప్రశ్న నెంబర్ ఇక్కడ ఉండాలి, ఆ ప్రశ్నలో వేసి దానికి సంబంధించిన నెంబర్ లోపల వైపు ఉండాలి. అలా నీట్గా సెట్ చేసుకోండి. సో పేపర్ సెట్ చేసుకున్న తర్వాత మనం క్వశ్చన్ పేపర్ తీసుకోగానే మనకి మొత్తం 3 గంటల 15 నిమిషాల సమయం ఉంటుంది. అందులో క్వశ్చన్ పేపర్ చదువుకోవటానికి 15 నిమిషాలు ఉంటుంది, ఈ క్వశ్చన్ పేపర్ రాయటానికి 3 గంటల సమయం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ బాగా నీట్గా చదువుకొని ప్రతి క్వశ్చన్కి ఖచ్చితంగా కొట్టివేతలు లేకుండా సమాధానాలు రాస్తే మనం అనుకున్న మార్కులు సాధించవచ్చు. సరే, ఇప్పుడు మరి తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి 4 విభాగాల్లో మొదటి సెక్షన్కి సంబంధించి 12 ప్రశ్నలు ఉంటాయని చెప్పాం. ఈ 12 ప్రశ్నలు కూడా విభిన్న రకాలుగా ఉంటాయి. ఇంతకు ముందులాగా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనో, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అనో, జతపరచడాలనో అలా లేవు. ఈ విభిన్న రకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. సో తప్పుగా ఉండమంటే అక్కడ ఇచ్చిన పదాలలో తప్పుగా ఏదైనా ఉన్నట్టయితే దాన్ని గుర్తించాలి. అలాగే సరైన దాన్ని గుర్తించండి, అలాగే ఇచ్చిన సమాచారం ఆధారంగా జవాబు రాయండి, అలాగే జతపరచండి, నెక్స్ట్ ఖాళీలు పూరింపించండి, విస్తరించి రాయండి, నెక్స్ట్ కింది చిత్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో, ఇలా విభిన్న తరహా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒకదాన్ని చూద్దాం. సో పశ్చిమ తీర మైదానాన్ని 3 భాగాలుగా విభజించారు అంటాడు. ప్రశ్న ఏంటి ఇక్కడ? కొంకణ తీర మైదానము, కెనడా తీర మైదానము, మూడోది వచ్చి డ్యాస్ ఇస్తారు. మనం మూడో దాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. అలాగే ఇటువంటి ప్రశ్నలకు సంబంధించి ఇంకా తూర్పు తీర మైదానంలో ఉన్నటువంటి సరస్సులు, పులికాడు సరస్సు, చిలక సరస్సు, ఇంకో దాన్ని వదిలేయచ్చు. అలాగే ఈ వివిధ నదులకు సంబంధించి ఆ నదుల యొక్క పుట్టిన విధానానికి సంబంధించి కానీ, అవి జీవనదుల లేకపోతే ద్వీపకల్ప నదుల అని కానీ ఇలా అడుగుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఒక ప్రశ్న మనము తయారు చేయాల్సి వస్తే, సరైన దానిని గుర్తించి రాయండి అంటారు. సరైన దానిని గుర్తించి రాయండి. సో ఇక్కడ గోదావరి నది, కృష్ణ, మహానది, నర్మద. ఇక్కడ సరైనది అంటే గోదావరి నది, కృష్ణానది, మహానది, ఈ 3 నదులు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. నర్మదా నది పశ్చిమగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి నర్మదా నదిని గుర్తించాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఇది కూడా ఇంకా దీన్ని గంగా, సింధు, బ్రహ్మపుత్ర, 3 అడిగి గోదావరి నది కావచ్చు. డిఫరెంట్గా ఉంది గోదావరి నది, ఎందుకంటే ఆ 3 వచ్చేసి హిమాలయ పర్వతాలు పుట్టాయి, గోదావరి నది ద్వీపకల్పంలో పుట్టింది. ఇలా సెకండ్ పేపర్లో దేశాలు కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇండియా, భిన్నమైన దానిని గుర్తించండి అనొచ్చు. సో ఇక్కడ జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఈ 3 ఐరోపా దేశాలు, ఇండియా ఆసియా ఖండానికి చెందింది. కాబట్టి మనము ఇండియాను ఐడెంటిఫై చేయాల్సి వచ్చింది. ఇంకా లోతుగా అడగదలిస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ రష్యా, భిన్నమైన దాన్ని గుర్తించమంటు. జర్మనీ ఐరోపా ఖండానికి చెందిందే, ఫ్రాన్సు ఐరోపా ఖండానికి చెందిందే, ఇంగ్లాండు ఐరోపా ఖండానికి చెందిందే, రష్యా ఐరోపా ఖండానికి చెందిందే. ఇప్పుడు ఇక్కడ భిన్నమైంది అన్నప్పుడు కొంచెం ఆలోచించి రాయాల్సి వస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రాన్సు, ఇంగ్లాండు, రష్యా
ఈ మూడు ఒకే కూటమిలో ఉన్నాయి. జర్మనీ వ్యతిరేక కూటమిలో ఉంది. కాబట్టి ఇక్కడ సరైన సమాధానం అంటే జర్మనీని గుర్తించాల్సి ఉంటుంది. ఇలా విభిన్నమైనటువంటి ప్రశ్నలు వచ్చేసి ఇక్కడ అడగడం జరుగుతూ ఉంటుంది. 12 ప్రశ్నలు 12 రకాలుగా ఉంటవి. ఇంకా ఒకసారి సో బెంగళూరు ముంబై సిమ్లా లక్నో పై నగరాలని వాటి స్థానం ఆధారంగా పశ్చిమ నుండి తూర్పుకు రాయండి అంటాడు. సో ఈ నగరాలను పశ్చిమ నుండి తూర్పు రాయాలి. అప్పుడు మనం మ్యాప్ అనేది మనకు అవగాహన ఉండాలి. పశ్చిమం అంటే ఫస్ట్ ముంబై, తర్వాత వచ్చేసి బెంగళూరు, తర్వాత సిమ్లా, ఆ తర్వాత లక్నో. పశ్చిమం తూర్పు రాయాల్సి వచ్చింది. దేశాలు కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఏ అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంకో చోట వచ్చేసి బెల్జియము, మరొక చోట వచ్చేసి డెన్మార్కు, ఇంకో చోట ఇండియా. ఇచ్చి తూర్పు నుంచి రాయమనొచ్చు, అలాగే ఉత్తర దక్షిణాలకు రాయమనొచ్చు, ఎలాగైనా రాయమనొచ్చు. ఇటువంటి ప్రశ్నలకు సంబంధించి ఇంకా ఈ విధ విభిన్నమైనటువంటి ప్రశ్నలని అడుగుతూ ఉంటాడు. ఇంకా విస్తరించి రాయండి అనేవి కూడా వస్తూ ఉంటాయి. ప్రజలు పీడిఎఫ్ సిస్టమ్ని విస్తరించండి, అలాగే ఎన్ఓ విస్తరించి రాయండి, డబ్ల్యూహెచ్ఓను విస్తరించి రాయండి, ఐఎల్ఓను విస్తరించి రాయండి, అలాగే బిఎంఐ బాడీ మార్క్స్ ఇండెక్స్ ఇలాంటి విస్తరించి రాయండి అని చెప్పేసి ఒకటి ఇస్తూ ఉంటాడు. అలాగే ఖాళీలను పూరించండి అని చెప్పేసి ఒకటి ఇస్తాడు. ఒక ఖాళీని పూరించవచ్చు. చూస్ ద కరెక్ట్, సరైన దానిని ఎంపిక చేసుకోండి అని ఇస్తాడు. ఇలా ఈ సెక్షన్కు సంబంధించి 12 ప్రశ్నలు 12 విభాగాలుగా ఉంటూ ఉంటాయి. వాటి మనం జాగ్రత్తగా రాయాలి. రెండవ సెక్షను సెక్షన్ 2కు సంబంధించి ఇక్కడ మనము 8 ప్రశ్నలు ఉంటాయని చెప్పాము. ఒక్కొక్క ప్రశ్నకు వచ్చేసి 2 మార్కులు, మొత్తం 16 మార్కులు అని చెప్పాం. ఇక్కడ ప్రశ్నలు కూడా వచ్చేసి 8 ప్రశ్నలు వచ్చేసి మనము చక్కగా వరుస క్రమంలో ఒక్కొక్క ప్రశ్నకి 2 వాక్యాలకు తగ్గకుండా వీలైతే 4 వాక్యాలు కూడా రాయాల్సిన అవసరము ఉంటుంది. ఆ ప్రశ్న యొక్క సరళని బట్టి మనము ఆన్సర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి భారతదేశంలోని దీవులను పేర్కొనండి అన్నాడు అనుకోండి, 2 రాస్తాం, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు. అలా కాకుండా మీ పాఠశాలలో జరుగుతున్నటువంటి మధ్యాహ్న భోజనాలకు సంబంధించి 4 అంశాలు రాయండి అని అనుకోండి, మనం 4 అంశాలు రాయాల్సి వస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించి గంగా సింధు మైదానంలో ఈ భాగాలన్నీ, అలాగే భారతదేశ ప్రజలమైన మేము అనే కాన్సెప్ట్ తోటి రాజ్యాంగం ప్రారంభమైంది, దీనికి సంబంధించి 4 వాక్యాలు రాయమనొచ్చు. అలాగే ఈ వివిధ రకాల ఉద్యమాలు ఉన్నాయి. ఈ ఉద్యమాలు పోయి ఆడవాళ్ళు ఏకమైతే దీనికి సంబంధించి నువ్వు ఏమి ఆలోచించగలవు అని ఒక ప్రశ్న విభిన్నంగా అడగవచ్చు. ఏం ఆలోచిస్తావు, ఆడవాళ్ళు ఏకమైతే సారా ఉద్యమం జరిగిందని, దానికి సంబంధించి ఎక్కడ జరిగిందో ఏంటో మనం చెప్తాం. ఇంకా మీ ప్రాంత యొక్క అభివృద్ధికి నువ్వు ఇచ్చే సూచికలేంటి అని అడగవచ్చు. ఇంకా 7 వచ్చేసి ఒక ధనిక యువతి అభివృద్ధి లక్ష్యాలను పేర్కొనండి అంటాడు. ధనిత అభివృద్ధి ఏదైనా 2 లక్షణాలు పేర్కొనమంటూ మనం అప్పుడు వచ్చేసి ఆ ధనిక యువతి వచ్చేసి అభివృద్ధి లక్ష్యాలు, తాను మంచి ఫ్రీడమ్ కావాలని, స్వేచ్ఛ కావాలని, తాను బాగా చదువుకోవాలని, లేదా మంచి ఉద్యోగం సంపాదించాలని ఏదనుకుంటున్నాడు. సో అలాంటి మనము రాయాల్సి ఉంటుంది. సో ఇంకా ఇంకోసారి ప్రశ్న డిఫరెంట్గా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన దేశం కూడా ఓడిపోయినట్లే అనే భావనతో వచ్చేసి నువ్వు ఏకీభవిస్తావా అంటారు. అంటే ఏదైనా సరే ఒక దేశంలో యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో గెలిచినా కానీ అది ఓడిపోయినట్టే అనే భావనతో నువ్వు ఏకీభవిస్తున్నావు అంటే ఏంటి అంటే యుద్ధం జరగడం వల్ల అనేక ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతాయి కాబట్టి అది కూడా ఓడిపోయినట్టుగా నేను అంగీకరిస్తున్నాను, సమర్థిస్తున్నాను వాక్యాన్ని రాయాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రశ్నలు ఈ సెక్షన్ సంబంధించి వస్తాయి. సెక్షన్ 3కి సంబంధించి 8 ప్రశ్నలు ఉన్నవి. ఇక్కడ కూడా 8 ఒక్కొక్క ప్రశ్న 4 మార్కులు, 32 మార్కులు చెప్పుకున్నాం. సో ఇక్కడ 4 మార్కులు ప్రశ్న కాబట్టి 4 వాక్యాలకు తగ్గకుండా జాగ్రత్తగా రాయాలి. మనం పేపర్ నీట్నెస్కి సంబంధించి ఈ 3-4 సెక్షన్లో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ సెక్షన్ 3కి సంబంధించి ప్రశ్న కనీసం 4 వాక్యాలు రాయాల్సి ఉంది కాబట్టి మనం ఇంతకుముందులా బోర్డర్ కొట్టుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది మనకు స్టార్ట్ అయిన ప్రశ్న, మనము 26వ ప్రశ్న సమాధానం రాస్తూ ఉన్నాం, దీంట్లో 4 పాయింట్స్గా వస్తూ ఉంటాయి అనుకోండి, అప్పుడు ఆ ప్రశ్నకు రాసేటప్పుడు అక్కడ ఉన్న పాయింట్స్ని వచ్చేసి మనము బుల్లెట్ పాయింట్ లాగా ఈ మార్జినకు లోపలే రాసుకోవాలి.
అప్పుడు మనకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్రశ్నల యొక్క స్థలాలను మనం పరిశీలించినట్లయితే, సో 1972-73 మధ్య కాలంలో ఏ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే అమ్మాయిలు అబ్బాయిలతో పోల్చినట్లయితే యువక్షతకు ఎక్కువగా ఎవరు గురవుతున్నారు, అలాగే ఋతుభవన ఆరంభం అంటే ఏంటి, రాంపూర్లోని ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు ఏంటి, అలాగే ప్రపంచ యుద్ధాలకి సైనిక కూటములు ఏ రకంగా దోహదం చేశాయి, స్టాలిన్ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానాన్ని వర్ణించండి, సనెట్సెన్ సిద్ధాంతాలను తెలపండి, భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలని పేర్కొనండి, అలాగే స్వతంత్ర భారతదేశంలో మొదటి 30 సంవత్సరాలు ఏకపార్టీ యొక్క విధానాన్ని వర్ణించండి, ఇలా పౌర హక్కులు ఇంకా ఈ రకాల ఉద్యమాలకు సంబంధించింది, అలాగే రెండు కూటమిలకి ప్రచ్ఛన్న యుద్ధానికి సంబంధించిన కారణాలు ఇలాంటి అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే సెక్షన్ 4 సంబంధించి ఇక్కడ 29 నుండి 33 వరకు మొత్తం 5 ప్రశ్నలు వస్తాయి, ఒక ప్రశ్నకు వచ్చేసి 8 మార్కులు, సో 40 మార్కులు ఉన్నాయి. దీన్ని మనము చాలా జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ మన మార్కులను వచ్చేసి మన గ్రేడును ప్రభావితం చేసే ప్రశ్నలు ఇవి. అయితే ఇందులో వచ్చేసి మనకి ఇంటర్నల్ ఛాయిస్ ఉంది. 29వ ప్రశ్న, ప్రకృతి వ్యవసాయ రంగం మీద హిమాలయాల ప్రభావాన్ని వర్ణించండి, ఆర్ పర్యావరణానికి సంబంధించిన కొన్ని అంశాలను చర్చించండి. సార్ ప్రశ్న ఏ రూపంగా ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ అంతర్గత ఎంపిక అనేది ఉంది కాబట్టి మనం మనకు ఏ ప్రశ్న బాగా వస్తే ఆ ప్రశ్నను ఎంపిక చేసుకొని రాసుకోవచ్చు. ఇక్కడ 29లో 2 ప్రశ్నలు ఉంటాయి, 30లో 2 ప్రశ్నలు ఉంటాయి, 31లో 2 ప్రశ్నలు ఉంటాయి, 32లో కూడా 2 ప్రశ్నలు ఉంటాయి. సో 29లో మనకు ఛాయిస్ ఉంది, 30లో ఛాయిస్ ఉంది, 31లో ఛాయిస్ ఉంది, 32లో ఛాయిస్ ఉంది, అలాగే 33లో చివరిది పటం. ఇక్కడ ప్రపంచ పటము అలాగే భారతదేశ పటం రెండు పటాలు ఉంటాయి. ఇక్కడ 32వ ప్రశ్న కూడా వచ్చేసి ఒక పట్టికిచ్చి సమాచారం ఆధారంగా కింద ప్రశ్నలు ఇస్తారు, దాన్ని జాగ్రత్తగా మనము పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ పటానికి సంబంధించి డైరెక్ట్గా దాన్ని పటములో గుర్తించమని ఎప్పుడూ అడగరు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అత్యధిక జనసాంద్రత గల రాష్ట్ర రాజధానిని గుర్తించండి అనొచ్చు, అలాగే పొడవైన రహదారి కలిగినటువంటి రెండు నగరాలని పేర్కొనండి అనొచ్చు, ఇనుముకు కర్మాగారాలు ఎక్కువగా విస్తరించిన ఒక రాష్ట్రాన్ని పేర్కొనవచ్చు, వరి ఎక్కువగా పండే రాష్ట్రాన్ని పేర్కొనవచ్చు, అలా ఈ వివిధ రకాలుగా ప్రశ్నలు అడగవచ్చు. అలాగే ప్రపంచ పటానికి సంబంధించి 2వ ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమైనటువంటి దేశాన్ని పేర్కొనండి అనొచ్చు, అలాగే భారతదేశానికి సముద్ర జలాలలో అతి దగ్గరగా ఉన్న దేశం ఏంటి అని చెప్పేసి పేర్కొనవచ్చు, అలాగే పర్వతాలను ఎత్తైన పర్వతాన్ని పేర్కొనవచ్చు, సో అలాగే పొడవైనటువంటి కాలంలో పేర్కొనవచ్చు. ఇలా ప్రపంచ ప్రామాణిక రేఖాంశము లండన్ గుండా వెళ్తుంది, ఆ రేఖాంశాన్ని గుర్తించండి అని చెప్పేసి కూడా అడగవచ్చు. ఇలా మ్యాప్లో విభిన్నంగా ఉంటాయి, ఆ విభిన్నమైన అంశాలని మనము చక్కగా మ్యాప్లో పూర్తి చేసినట్లయితే మనము 10కి 10 గ్రేడును సాధించవచ్చు.